రంపచోడవరం సబ్ కలెక్టర్ సింహాచలం జడ్డంగి సచివాలయంను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవలే డివిజన్ సబ్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటిసారిగా రాజమమ్మంగి మండలం పర్యటనకు వచ్చారు. జడ్డంగి సచివాలయ రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరును ఆయన సబ్ కలెక్టర్ అభినందించారు. జడ్డంగి సచివాలయంకు సబ్ కలెక్టర్ వచ్చారని తెలుసుకున్న దగ్గరలోని స్థానిక వాల్మీకి నగర్ కు చెందిన డ్వాక్రా మహిళలు ఆయన వద్దకు వచ్చి వైఎస్ఆర్ చేయూత డబ్బులు వారికి రాలేదని వారి బాధను వెళ్లబోసుకున్నారు. అలాగే సచివాలయంలో ఆధార్ కార్డుకు అనుసంధానం చేసే సంబంధిత ప్రక్రియ సచివాలయంలోనే ఉండే విధంగా చూడాలని విన్నవించుకున్నారు. గ్రామంలో వారు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాల్మీకి నగర్ కు చెందిన 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు మరమ్మతులకు గురయ్యాయని వాటి రిపేర్లకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరుకు లబ్ధిదారుల పేర్లను ఇటీవలే కాలంలో నమోదు చేసుకుని సంబంధిత అధికారులు వెళ్లారని అయినా ఇంకా వాటి రిపేర్లకు ఇంకా డబ్బులు రాలేదని సబ్ కలెక్టర్ దృష్టికి వాల్మీకి మహిళలు తీసుకువచ్చారు. ఈ సమస్యపై స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అనంతరం అక్కడ నుండి రాజమమ్మంగి వెళ్లారు. చట్టపరంగా